నెల మనం ఫిక్స్ చేసుకుందాం. మీ నాయకులు మీరందరు కూడా నేను లేకపోయినప్పటికీ కూడా మీరందరూ కండక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, అలాగే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక తొలి సంతకాలు పెట్టారు ఉంది, ఎందుకంటే ఎంపీ అంటే అభిషేక్ గారే కదా, రెస్పెక్ట్ ఎప్పుడు ఉంటుంది. మోదన్ గారు చెప్పినట్లుగా అది శాశ్వతంగా ఉండాలి, ఉండవలసిన అవసరం కూడా ఉంది. ఈరోజు మంచి కార్యక్రమానికి ఇన్వైట్ చేసి మోదన్ గారు చెప్తుంటే ఎంత ఆనందం కలుగుతుందంటే ప్రతి వర్డ్, ప్రతి మాట, ప్రతి వర్డ్ కూడా అక్షరంలో ఏదైతే మనం ఆయన మాటలో అక్షరం కూడా అట్లాగేనే అనిపిస్తుంది. ఒక లైన్లో ఆయన మాట్లాడుతుంటే పీవీజీ రావు గారి కోసం ఆయన ప్రత్యక్షంగా చూసే అదృష్టం ఆయనకు వచ్చింది. మేము చూసుకెళ్ళకు పోయాం, ప్రత్యక్షంగా చరిత్ర తెలుసుకొని మేము ఆనందిస్తున్నాం. అలాగే ఆయన వర్షలు గౌరవనీయులు మనందరికీ స్ఫూర్తి ప్రదాత. అశోక్ గారు వారి నాయకత్వంలో కూడా మనం చూస్తున్నాం. వారిని ప్రత్యక్షంగా చూసి మనం వారి ఆలోచనని, వారి నిజాయితీని, వారి పద్ధతిని చూసి అనుభవించి 10 మంది చెప్పే అవకాశం ఆ దేవుడు ఇచ్చినందుకు ఒకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ, అలాగే ఈరోజు మన ఎమ్మెల్యే గారు అది విజయలక్ష్మి గారు, అశోక్ గర్భరాజు గారు వారసులుగా రాజకీయాల్లోకి వచ్చి చాలామంది నా పార్టీ ఆఫీసులో నిరంతరం టచ్లో ఉంటారు, రోజు మాట్లాడుతూనే ఉంటాం. చాలామంది వారసత్వ రాజకీయాలు చూసిన పార్టీ ఆఫీసులో గత 3 నెలలుగా ఆమె చేస్తున్న యాక్టివిటీస్ కోసం మేము చర్చించుకుంటున్నారు. బిఫోర్ ఆఫ్టర్ నాకు చాలా ఆనందం అనిపిస్తుంది, ఎందుకంటే చరిత్ర చెప్తుంది. ప్రత్యేకంగా మనం ఎవరు చర్చించుకో అవసరం లేదు. అశోక్ గజపతిరాజు గారు నాయకత్వం, వారు నిజాయితీ, ప్రజల పట్ల వారికి ఉన్న అంకితభావం, సిస్టమ్ పట్ల ఆయన గౌరవం, అదే నిబద్ధతతో, అదే నిజాయితీతో, అదే పద్ధతితో ఎక్కడ కూడా డైవర్ట్ అవ్వకుండా అదే మార్గంలో ఈరోజు ఇది పార్టీ అడ్మినిస్ట్రేషన్ కూడా 2 వైపులుగా తీసుకుని వెళ్తున్న అదితి మేడం గారికి పార్టీ తరఫున, అలాగే ఈ నియోజకవర్గ ప్రజల తరఫున, ఈ జిల్లా ప్రజల తరఫున, నా తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు మన పార్టీ పట్ల ప్రత్యేకంగా మనం చెప్పవసరం లేదు. తెలుగుదేశం పార్టీ అంటే క్రమశిక్షణ అంటే తెలుగుదేశం పార్టీ, క్రమశిక్షణ అంటే అశోక్ గజపతిరాజు గారు, అశోక్ గజపతిరాజు గారు అంటే క్రమశిక్షణ. ఈ రెండు ఎక్కడ అరుదుగా ఉండవు. ఇక్కడే మనకి వారు చెప్పినట్లు, పోతన్న గారు చెప్పినట్లుగా అశోక్ గారు వనంలోనే జరుగుతుంది. ఇప్పుడు కూడా ఈ ప్రాంగణం కూడా ఆ ప్రేమ అభిమానాలు, ఆ నీతి నిజాయితీలతో నిండి ఉన్నాయి. ఇదంతా కూడా మనం కాపాడుకోవాలి. ఇది మన ఆస్తి, భావితరాలకు ఇచ్చిన ఆస్తి కనుక మనం అందరం, నాతో పాటు మీరు అందరం కలిపి కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఎందుకంటే చెప్తున్నటువంటి విషయం నేను చూశాను. మొన్న పార్లమెంట్కి వెళ్ళేటప్పుడు నన్ను రెస్పెక్ట్ చేసేది అశోక్ గజపతిరాజు గారి ప్లేస్లో ఎవరు వచ్చారని తెలిసి నన్ను అడుగుతుంటే నాకు ఆరో తెలిసింది నేను ఎంత అదృష్టవంతున్నా వారి స్థానంలో వెళ్ళే నాకు అవకాశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వారి ఆశీస్సులతో నేను వెళ్ళి కూర్చోవడం ఉండేటప్పుడు ఆ ప్రస్తావన జరుగుతున్నప్పుడు నాకు ఆనందం కలిగింది. అలాగే స్వయంగా ప్రధానమంత్రిని కలిసినప్పుడు కూడా నేను 3 ట్రిప్లు కలిశాను, 3వ సారి కలిశాను మనను. ఆ మాటల్లో వారిని చూసి నన్ను రెస్పెక్ట్ చేస్తున్నారు. మొన్న నేను అపాయింట్మెంట్ ఎవరు లేకుండా ఎంపీ విజయనగరం అన్ని ఒక స్లిప్ ఇస్తే 15 నిమిషాల్లో పిలిచి గౌరవించిన ప్రధానమంత్రి గారు దాని వెనుక అశోక్ గజపతిరాజు గారిని చూసి నాకు అవకాశం ఇచ్చారనేది సగౌరవంగా నేను తెలియజేసుకుంటున్నాను. వారి మాటల్లో ఆ బుక్ ఇచ్చినప్పుడు, పీవీజీ రాజు గారు బుక్ ఇచ్చినప్పుడు వారు 4 పేజీలు తిరిగేసి చూస్తే చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యి వారు నేషనల్ వారికున్న అనుభవంతో మాట చెప్పారు. వారిని చూడాలి ఒకసారి అశోక్ గజపతిరాజుని తీసుకురావాలని వారు చెప్తున్నప్పుడు నాకు చాలా ఆనందం కలిగింది, గౌరవంగా ఫీల్ అయ్యాను. వారు ఇప్పుడు పాతన్న గారు చెప్పినట్లుగా భారతదేశం మొత్తం మోడీ గారి వైపు చూస్తుంటే మన వ్యక్తి కోసం వారు చూస్తున్నారంటే అంతకంటే గౌరవం మనకి ఏం కావాలి. అలాంటి సందర్భాలు, అలాంటి సంఘటనలు చాలా అనిపిస్తున్నాను. పార్లమెంట్లో ఢిల్లీలో కానీ, అలాగే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేకపోతే లోకేష్ గారు కావచ్చు, పార్టీ ప్రజలు రావచ్చు, ఒక మనిషి రిప్రజెంటేషన్ వచ్చామంటే
ఎంత రెస్పెక్ట్ నేను అనిపిస్తున్నా ప్రతిరోజు ప్రతి క్షణం కూడా అనిపిస్తున్నాను. అలాగే మనం అందరం కూడా మన బాధ్యతగా ఈరోజు ఈ నియోజకవర్గంలో చాలా భారీ మెజార్టీ ఇచ్చారు. ఆ మెజార్టీని బాధ్యతగా తీసుకొని అశోక్ గజపతి గారి నాయకత్వంలో వారైతే వారి పరిపాలనలో ఏదైతే ఎక్కడ కూడా ఒక మచ్చ లేకుండా అద్భుతంగా పరిపాలన చేసి ఒక గౌరవాన్ని పెంచారు. ఇక ప్రజలకి పార్టీకి విజయదార ప్రతిష్టని ఏ విధంగా పెంచి వారు కాపాడుకుని వచ్చారో నేను అదితి మేడం గారు మనం అందరం కూడా ఆ రకంగా ముందుకెళ్తామని ఆ దేవుడిని మా దేవుడికి మాటిస్తూ మన ప్రజలకు మాటిస్తూ ఖచ్చితంగా ఇది మనం అందరం కూడా పాటిస్తాం. ఎందుకంటే కొత్తగా చెప్పవసరం లేదు. వారితో జర్నీ చేసిన వారు 40-30 సంవత్సరాలు 15 సంవత్సరాలు సీనియర్స్ ఇక్కడ ఉన్నారు. వారందరికీ తెలుసు వారి ప్రతిష్ట, వారి గౌరవం, పార్టీని ఎట్లా కాపాడుకుని వచ్చారు. అధికారులు లేనప్పుడు ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే పార్టీ కోసం ఎంత సర్వీస్ ఇచ్చారు, పార్టీ అంటే ఎంత అంకిత భావంతో వారు పనిచేశారు ప్రత్యక్షంగా మనం చూసాం. నేను 95లో ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్కి వెళ్ళేటప్పుడు వారిని ఒక కార్యకర్తగా అంత ఆయన ఒక స్థాయిలో ఉన్న వ్యక్తి కూడా పార్టీ పట్ల ఎంత నమ్మక నిబద్ధతతో వర్క్ చేశారంటే ఆ రోజు నేను కూడా కొన్ని సందర్భాలు సిగ్గుపడుతున్నాను. ఎందుకంటే సమయానికి రాలేకపోతున్న సమావేశాలు కానీ టైంకి వెళ్ళడం, ఆ టైంలో ఎవరైతే ఏం చెప్తారో అది వారు తెలుసుకోవడం, ఆర్డర్కి ఇవ్వడం, పార్టీ ప్రతిష్టను పెంచడం, పార్టీ గౌరవం పెంచడం, పార్టీని స్ట్రెంగ్తన్ చేయడం, అవన్నీ కూడా మనం చూసాం. అవన్నీ కూడా మనం అమలు చేయవలసిన అవసరం ఉంది. ఈరోజు మనకిచ్చిన బాధ్యతని గౌరవంగా తీసుకోవాలి. ఎందుకంటే భారీ మెజార్టీ జిల్లాలోనే మనకు మంచి మెజార్టీ ఈ నియోజకవర్గం ఇచ్చింది. ఎమ్మెల్యేకి ఎంపీగా ఖచ్చితంగా మనమందరం కూడా ఆ దిశగా ప్రయాణం చేయాలి. ఎక్కడ కూడా గతంలో వ్యవస్థను నాశనం చేశారు. సార్ చెప్తున్న మాటల్లో నాకు బాగా నచ్చింది ఒకటి, వ్యవస్థను కాపాడాలంటే నాయకుడు అందుబాటులో ఉండి 4-5 గంటలు గడిపేసి 4 పేపర్లు రాసుకుని 4 పోస్టులు పెట్టుకుంటూ అందుబాటులో ఉండడం కాదు. వ్యవస్థని కాపాడుకొని వ్యవస్థను అందుబాటులో ప్రజలకున్నప్పుడే అది న్యాయం జరుగుతుంది. వ్యవస్థను రెస్పెక్ట్ చేయాలి, అది మనం అందరం కూడా పాటించాలి. కొంత ఎక్స్పెక్టేషన్ ఉంటాయి, కొన్ని తప్పులు వారు చేశారు, అలాంటి తప్పులు మనం చేయం. కానీ చేయడానికి అవకాశం మన మనసు వచ్చినా సరే ఎక్కడ కూడా అలాంటి మాట రాకుండా ఒకవేళ మన ఆలోచనలోకి వస్తే మన ఇద్దరు కనిపించవలసింది. అశోక్ గజపతి గారి భావాలు, ఆయన గుణాలు, ఆయన వ్యక్తిత్వం, ఆయన నిజాయితీ మనం కనిపించాలి తప్ప ఇంక వేరే ఆలోచన రావద్దని మీ అందరు కేట తెలియజేసుకుంటూ ఈరోజు చాలా ఎక్స్పెక్టేషన్తో మన ప్రజలు ఉన్నారు కనుక ప్రతి ఒక్కరూ ఆ ఎక్స్పెక్టేషన్ని మనం ఫుల్ఫిల్ చేయాలంటే ప్రజలకు అంకిత భావంతో పనిచేసి వారందరికీ బాగా మనం పనిచేయాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ నేను బాధ్యతగా తీసుకుంటున్నాను. ఎందుకంటే చాలా ఇష్టపడి గౌరవంతో అశోక్ గజపతి గారితోటే ఒకసారి కలిస్తే చాలు, ఒకసారి మాట్లాడితే చాలు, ఒక 10 నిమిషాలు నా వైపు చూస్తే చాలు రోజుల నుంచి వారి ఆశీర్వాదంతో ఈరోజు నన్ను పార్లమెంట్కి పంపించే అవకాశం నాకు వచ్చింది కనుక వారి ప్రేమ అభిమానం ముందుగా అలాగే ఉంటాయని ఆ దేవుణ్ణి కోరుకుంటూ థ్యాంక్ యూ ఆల్. జై హింద్. అది గొప్పతనం అండి, చరిత్ర శాశ్వతం, వ్యక్తుల శాశ్వతం కాదు, వ్యవస్థ శాశ్వతం. ఇవాళ ఎంతోమంది మనం చెప్పుకున్నాం. మన రాష్ట్రంలో తంగుడూరు ప్రకాశం పొందరు గారు, ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు ఆయన చరిత్ర ఒకసారి మనం చదివితే ఆయన రోజువారీ ఆ రోజుల్లో 30 రూపాయల మందులు ఉండాలి ఆయనకి, ఆయనకు వచ్చేటటువంటి అనారోగ్య పరిస్థితులకి. తొన్నపాటి కుటుంబరావు గారని గొప్ప కాలమిస్టు, గొప్ప జర్నలిస్టు, భారతదేశంలో ప్రధానిగా పనిచేసేటటువంటి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారితో ఆయనకు పరిచయం మా కుటుంబరావు గారికి. ఆయన గ్రంథాలయ పరిషత్ చైర్మన్ చేశారు కుటుంబరావు గారు, నేను చైర్మన్ చేశాను. మా ఇద్దరికి చాలా సన్నిహితం. ఆయనకి 95 ఏళ్ళు, నాకేమో అప్పటికి 70 ఏళ్ళు. ఒకసారి కుటుంబరావు గారు నాకు చెప్పారు, పోతన గారు మరి వారికేమో రోజుకి 30 రూపాయల మందులు ఉండాలి, కానీ ఆయన గొప్ప నీతిపరుడు, ఎవరి దగ్గర రూపాయి ఆశించడు, రూపాయి తీసుకోడు, అవినీతి అంటే అసలు ఉండదు. అట్లాంటి ప్రకాశం పంతల గారికి కుటుంబరావు గారు ఆ 30 రూపాయల మందులు కూడా ఇతను స్తోమతపరుడు కాబట్టి ఆ 30 రూపాయల మందులు తీసుకొచ్చి ఆయనకు రోజు అందించేవాడు. దామోదరం సంజయ్ గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేశారు. కాంగ్రెస్ పార్టీ రాజకీయాలలో అప్పటి పరిస్థితుల్లో దామోదరం సంజయ్ గారిని అప్పట్లో ఇందిరాగాంధీ గారు ముఖ్యమంత్రిని చేశారు. దామోదరం సంజయ్ గారు అత్యంత నిరాడంబరమే కాకుండా నిజాయితీ కలిగినటువంటి వ్యక్తిగా చేశారు. రాజకీయాలు ఎప్పుడూ ఉంటాయి. ఇవాళ మనం ఎందుకంటే ఇవాళ మహాత్మా గాంధీ విగ్రహానికి దంకలు వేస్తున్నాం, స్వర్గీయ ఎన్టీ రామారావు గారి విగ్రహానికి దంకలు వేస్తున్నాం, ఇంకా అనేక మంది ప్రముఖులకు దంకలు వేస్తున్నాం. దండలు వేస్తున్నాం, విగ్రహాలు పెడుతున్నామంటే దానికి కారణం మనం తెలుసు. అంటే జరగని చరిత్రతో ఆ వ్యక్తులు ఈ భూమి మీద ఎప్పుడు ఉంటారన్నది మనకు తెలుసు. డాక్టర్ పీవీజీ రాజు గారు, బాబు వాళ్ళ నాన్నగారు, మనకి 1979లో మనకి జిల్లా ఏర్పడింది. జూన్ 1 జిల్లా ఏర్పడినటువంటి కొత్తలో
ముఖ్యమంత్రి గారు ఏంటంటే చెన్నారెడ్డి గారు హైగ్రీవాచారి గారిని విజయనగరంలో ఈ జిల్లాలో ఒక సాంకేతిక పాఠశాల ITI పెట్టాలన్నది హైగ్రీవాచారి గారు టెక్నికల్ ఎడ్యుకేషన్ మినిస్టర్గా వచ్చారు. బాబు గోల్బాగ్ ప్యాలెస్లో ఉన్నారు. నేను నాకు వయసు కూడా అప్పుడు 20 ఉంటుంది, 22 ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో అధ్యక్షులుగా ఉన్న ఆయనతో నేను సహజాయిగా ఉండేవాడిని. అప్పుడు నేను ప్యాలెస్లోకి వెళ్ళాను. ప్యాలెస్లోకి వెళ్తే బాబు హైగ్రీవాచారికి అయితే పివీజీ గారిని కలవడానికి భయపడి వస్తారో ఏమంటారో. ఎందుకు అంటే పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారితో ఉండేటటువంటి పరిచయాలు. ఇంకా నేను ముందుకెళ్ళి చెప్పాలంటే చాలా చెప్పగలను. వారిని మేము చీరలు పరిచి డాక్టర్ పివీజీ గారిని వారి సతీమణిని చీరలు పరిచి నడిపించినటువంటి పరిస్థితి నా బాల్యంలో నేను చూశాను, మేము చేశాం. ఆంధ్రప్రదేశ్లో ఉత్తరాంధ్రలో ప్రజాస్వామ్యానికి ఒక చిరునామా పివీజీ గారు. ఒకసారి చూడండి, మన ఫోటోలు కూడా ఇచ్చారు ఈ మధ్యలో. పివీజీ గారిని ఇందిరాగాంధీ గారు ఎలాగా నమస్కరించి వారికి మళ్ళీ చరిత్ర. ఇవాళ సెంటర్ భూమి ఉంటే ఎలా రాకుందాం అనేటటువంటి పరిస్థితుల్లో 2 లక్షల ఎకరాలు ఎవరండి ఇస్తారు? ఈవేళ మనం విజయనగరానికి విద్యానగరం అనే ప్రపంచ ఖ్యాత ఉంది కదండి. సంగీతానికి సాహిత్యానికి మరో కార్యక్రమానికి చిరునామా విజయనగరం అయితే దాన్ని వెనకనే ఉన్నారండి డాక్టర్ పివీజీ రాజు గారు. పివీజీ రాజు గారు ఆ రాజీవ్ సంస్థాన కుటుంబానికి చెందినటువంటి వారు. అందుకు ఏమంటారంటే ఎప్పుడైనా మనకు చరిత్ర శాశ్వతం, వ్యక్తి శాశ్వతం కాదు. జాతశ్య మరణం గమం, ప్రతి ఒక్కరూ కూడా ఏదో రోజు మరణిస్తారు. కానీ మరణానికి జననానికి మధ్యలో ఉండేటటువంటి కాలాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. అప్పుడు మనం ఈ భూమి మీద ఉన్నా లేకపోయినా మహాకవి గురజాడు గారి కోసం మనం చెప్పుకుంటాం, ప్రపంచం అంతా చెప్పుకుంటుంది. గురజాడు గారు ఇక్కడ లేరు, కానీ ఆయన చెప్పినటువంటి దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు, ఇలాంటివన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా ఘంటసాల గారి కోసం చెప్పుకుంటాం, మధురై గాయకుడు ఘంటసాల అని చెప్పుకుంటాం. ఆయన ఇప్పుడు లేరు కదా. అందుకు ఏంటంటే ఇవాళ నా జన్మదయ్యం, వారి చేతుల మీదుగా నేను ఈరోజు అనే చేతుల మీదుగా నేను తొందరగా వేసుకోను. గొప్ప గౌరవం నాకు తప్పకుండా విషయం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చితికిపోయింది. దానికి కారణాలు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చితికిపోయింది కారణాలు ఏవైనా కానీ మీకు అందరికీ తెలుసు. ఇవాళ చితికిపోయినటువంటి రాష్ట్రాన్ని చిగురించే పరిస్థితులకి చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తున్నారు. శుభశిక్ష కానివ్వండి, ఏమైనా పనితీరు కానివ్వండి, ఆలోచన విధానం కానివ్వండి, 40 ఏళ్ళ రాజకీయ అనుభవం కానివ్వండి, 14 ఏళ్ళ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి అనుభవం కానివ్వండి, ఏదైనా సరే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని మళ్ళీ శిథిలింపజేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరి మన జిల్లాలో, మన ఉత్తరాంధ్రలో కూడా పెద్దలు అప్పలనాయుడు గారు రోజు పెద్దగిల్లో ఉంటున్నారు. పార్లమెంటుకి సైకిల్, పుచ్చలపల్లి చంద్రబాబు గారు సైకిల్ మీద వెళ్ళారు, మళ్ళీ అప్పలనాయుడు గారు వెళ్ళారు. అందుకు పార్టీలో తమరు పాప నాకు ఏ బాధ్యత అప్పగించినా అప్పగించకపోయినా మీ నీడలో నేను ఉంటే, నేను సేవ తీరితే నాకు అది గొప్ప గౌరవంగా నేను భావిస్తున్నాను. నేను ఈ పార్టీలో చేరుకున్నానంటే జర్నలిస్టులు చాలామంది ఏమన్నారంటే ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు పోతున్న గారు మీరు. అందరికీ నా నమస్కారాలు. ఇప్పుడు నన్ను వైస్ ఛాన్సలర్గా అయితే సరదాగా ఉంటుంది. అయితే మన అదృష్టం అనుకోవాలి, అన్న నందమూరి తారక రామారావు గారు ఆ జెండా మనకిచ్చి ఆ నేడ కిందన ప్రజలకి పనిచేసే అవకాశం
మనకందరికి కలిగించడము మా అదృష్టమని మేము భావిస్తా ఉన్నాం. ఒక విషయం జ్ఞాపకం వస్తుంది, మీలో చాలా మంది నల్ల వెంట్రుకలతో ఉన్న మనుషులు ప్రత్యేకంగానే పోయిన రాజయ్య గారి గురించి ఆలోచించుకుంటూ పేరు వినకపోవచ్చు. మన విజయనగరం అంటే ఉమ్మడి జిల్లా అంటారా, ఏ జిల్లా అంటారో, విరక్వచ్చ జిల్లా అంటారో, శాస్త్రీయంగా ఏం జరగలేదు కనుక సాలూరులో ఆయన మన పార్టీ శాసనసభ సభ్యులై ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ కూడా అయ్యారు. పాపం ఆరోగ్యం సరిగా లేదు, చుట్టాలు ఎక్కువ కాల్చేవారు. ఆయన ఒక విషయం మాత్రం మన స్వర్గానికి వెళ్తూ వెళ్తూ ఆయన ఒక విషయం అన్నారు, నేను కూడా కాంగ్రెస్ పార్టీలో చేశాను, తెలుగుదేశం పార్టీలో చేశాను, నేను తెలుగుదేశం పార్టీలో చేసిన సేవ ఎక్కడ చేయలేకపోయాను, నాకు దయచేసి నా దానం చేసేటప్పుడు పచ్చ చొక్కతో మాకు దానం. అలాంటి పెద్దలు మన జ్ఞాపకానికి వస్తూ ఉంటారు. ప్రత్యేకంగానే పోతున్న చెప్పిన తర్వాత మన కలిశెట్టి అప్పలనాయుడు గారు మాట్లాడిన తర్వాత గుర్తుకొస్తుంది. మాకు కూడా అవకాశం దేవుడు ఇచ్చారు, అయితే అవకాశాలు వచ్చేటప్పుడు ఎవరు ఉడిగం చేయల. మన ప్రజాప్రతినిధులుగా మన ధర్మాన్ని మనం నిలబెట్టాం. మన అందరికీ తెలుగుదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి అన్న నందమూరి తారక రామారావు గారు అంటే అపారమైన గౌరవం. ఈరోజు వరకు అలాగే కనిపిస్తూ ఉంది. అయితే అన్నగారు ఒక దుష్ట శక్తి చేరేటప్పుడు, లక్ష్మీపార్వతి అని పేరుతో వచ్చేటప్పుడు ప్రజాప్రతినిధులుగా చేయవలసిన ధర్మాన్ని మనమందరు నిలబెట్టి పెద్ద ఆయనతో అన్నాం కొంచెం పక్కన చేసేయండి. అయితే పెద్ద ఆయన వినలే, చేయవలసింది చేశాం. కానీ పెద్ద ఆయన పైన మన గౌరవం ఏమాత్రం తగ్గలేదని విషయము. మాకేం అర్థం కాదు, ప్రజాప్రతినిధులు పిరికివాడులా, ఏదో రఘురామరాజుని కాల్ విరక్కొట్టారని సొంత బాబాయ్ని చంపిన వాడు కాల్ విరక్కొట్టారని మన ప్రజాప్రతినిధులందరూ వనత్తా వనత్తా రాష్ట్రాన్ని ఎక్కడ తోసేస్తారంటే ఆ విజ్ఞత చూస్తే మన సంబంధిత మంత్రి గారు రాజధాని అమరావతి ఏంటి శ్మశానమట, శ్మశానమే కాదు మునుక్తున్న జాగా అని. అయితే ఆ నైపుణ్యతాన్ని ఎక్కడ తీసుకెళ్లాడంటే సెక్రటేరియట్, చంద్రబాబు నాయుడు గారు కట్టిన సెక్రటేరియట్ ఇవన్నీ తాకట్టు పెట్టి 350 కోట్లు. ఇంత ముందు మనం చూసాం, అప్పులు చూసాం, పన్నులు చూసాం,